నీలా చాలా సంతోషించి నా దగ్గర అవసరానికో హాస్యానికో ధ్వన్యానుకరణ పురాణ కాలం నుంచి వినవస్తున్నా దీన్ని కళగా రూపొందించి పరిపూర్ణత్వాన్ని ఆపాదించారు మీరు మెడ్రాస్ యాబెట్స్ మీ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్లో అనుకుంటాను అవునండి కీర్తిశేషులు చిత్తూరు నాగయ్య గారు మీ గురించి మిమిక్రీ కళ గురించి మాట్లాడుతూ అన్నారు హీ ఈజ్ ద సిలబస్ అండ్ హీ ఈస్ ద కరికులమ్ ఫర్ దిస్ ఆర్ట్ అని కానీ ఈ కళకి సంబంధించినంతవరకు మీరు ఒక సిలబస్ కూడా రాశారని విన్నాను దాని గురించి చెప్తారా మేము మిమిక్రీ సిలబస్ రాశానండి ప్రపంచంలోని అనేక నగరాల్లో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఈ మిమిక్రీ గురించి కానీ ధ్వనికరణ గురించి కానీ ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని చూసేవాడిని కొంచెం పరిశోధన కూడా చేశారు చేశాను చాలా పరిశోధన చేశానండి ఎక్కడ దొరకలేదు ఇతర మిత్రులను అడిగాను పెద్దవాళ్ళని అడిగాను ప్రొఫెసర్స్ని అడిగాను ఎవరు కూడా ఏం లేదన్నారు సరే దీనికి సిలబస్ రాస్తే చాలా బాగుంటుంది అని నేను సిలబస్ వ్రాయడం జరిగింది ఇప్పుడు యాపిల్ పండు చెట్టు నుండి రాలితే కింద పడుతుందని ఎవరికి తెలియదు అందరికీ తెలిసిందే కానీ న్యూటన్ కింద పడగానే ఏమన్నాడు ఏమన్నాడు మీకు అని సిద్ధాంతీకరించాడు భూమికి గురుత్వాకర్షణ కరదన్నాడు అందరికీ తెలిసిందే తెలిసిన విషయాల్ని కళాత్మకంగా చెప్పొచ్చు తర్వాత కళాకారుడు తన అనుభవంతో సాధన చేత నిష్ట చేత ఒక కొత్త కళారూపాన్ని ఇవ్వచ్చు కొత్త కళారూపాన్ని ప్రజలు ఆదరించినాడు ఆ కళకు సైన్స్ గాని అఖండమైన గౌరవం లభిస్తుంది నృత్యాల్లో అనేక నృత్యాలకు సిలబస్ ఉంది లెక్కలు జాగ్రఫీ ఇత్యాదులకు సిలబస్ ఉంది మిమికి ఎందుకు ఉండకూడదు అని నేను సిలబస్ రాశాను ధ్వని అనుకరణంలో ఏడు భాగాలు ఇమిటేటింగ్ లీడర్స్ నాయకులను అనుకరించేది ఒక భాగం గాంధీ గారు ఎలా మాట్లాడారు ऐसे नहीं होना चाहिए जो नीले आकाश के नीचे सोता है उसे उसे कौन चुरा सकता है तो बेटे धर्म क्षेत्र कुरुक्षेत्र कुरुक्षेत्र को धर्म क्षेत्र भी कहा गया है हिंदू मुसलमान लड़ने से कौन बैठती सुभाष चंद्र बोस माई कंट्री मेरे नई स्टेज यू नो दैट आई एम ऑलवेज एन ऑप्टिमिस्ट नेवर दस आई मस्ट से दैट द रेस्पॉन्ड बाई सक्सीड इन माई फॉर्म एक्सपेक्टेशन ओनली मैं ब्लैक डफ फ्रीडम लविंग इंडियंस विल बिगिन टू फ्लो विल इंडिया एटेनर फ्रीडम इनके जिंदाबाद आजाद हिंद जिंदाबाद मेहरूगर सामाजिक क्रांति आर्थिक क्रांति हम ऐसे जकड़बंदियां बंसा कर रखे हैं कि हम आ, आ, आगे नहीं बढ़ सकते इंदिरा गांधी पुराने जमाने में नारियों की बहुत इज्जत की जाती थी दिन-ब-दिन घटनाएं होती गई इस वास्ते देश में उन्नति नहीं हुई है 1948 से पहले हम ये नहीं जानते थे कि कम्मा कौन था रड्डी कौन था हम इतने ही जानते थे कि हम सब हिंदुस्तानी है जहाँ दोस्ती है वहाँ निभाना होगा जहाँ दोस्ती नहीं है वहाँ बढ़ाना होगा जाहिन! जाहिन! फिर जोर से बोलिए जय हिंद लाल बहादुर शास्त्री का उपन्यासन फ्रेंड्स व्हेन आई हर्ड द स्पीच ऑफ गांधी हम गाली का जवाब गाली से देंगे हम गोली का जवाब गोली से देंगे अयूब खान ये समझता है कि मैं खुद में छोटा हूँ मगर बुद्धि में कुछ कम नहीं है जय हिंद देवीलाल जब अद्वानी रथ यात्रा शुरू किया तो गड़बड़ हो गया अद्वानी रथ यात्रा शुरू किया तो वीपी सिंह ने रोड के जितने दिन दूर गया उतना प्रचार तो हो गया है ब्रह्मानंद रेड्डी సిక్స్ ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ అయిన సందర్భంలో మిత్రులంతా సన్మానం చేశారు చాలా సంతోషం వారిని ప్రశ్న వేశారు చెన్నారెడ్డి రష్ట పరిస్థితి కూలంకషంగా చర్చించిన తర్వాత అనేక మంత్రి మిత్రులు ఇది ఎట్లయితున్నారు ఎందుకు కాదని నేను ప్రశ్న వేశాను అంజే సోదలారా తురుకోళ్ళు బహ్రీద్ రోజు బహ్రీని జిబా చేస్తారు హిందువులు దసరా రోజు పటాఖాలు కాలుస్తారు వీళ్ళు లోపల బేట పటాఖలు గాలుస్తారు మరి తురుకోలు గాలుస్తలేదు నాకు ఇరికెలి ఈనాడు పేపర్ల రాస్తాను అంచే కన్ఫ్యూజ్ ఉన్నదని నేనేం గాడిదిన గాడిదికి కన్ఫ్యూజన్ ఉండదు మనిషికి కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు కన్ఫ్యూజన్ కూడా లేదు పంతొమ్మిది వందల నుంచి డెబ్బై వరకు నన్ను లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ చేశారు ప్రభుత్వం వారు అప్పుడు ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో జరిగేటువంటి ఒక క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను గంటలకు చెప్పేవాడిని అందులోంచి కొట్టి మర్చుకు మనవి చేస్తాను లచ్చన్న గారు అధ్యక్ష గౌరవ మర్చులు కాగా వెంకటత్న గారు కాగానే వెంకటత్న గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అన్నారండి విజయవాడలో యూరియా బాహాటంగా బ్లాక్లో అమ్ముతున్నారని చెబుతున్నారు అధ్యక్ష అలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగడం లేదు అధ్యక్ష నిన్న రాత్రి వచ్చారు అధ్యక్ష అంటే లచ్చన్న గారు నటీ నటులను అనుకరించడం దీనివల్ల ఆనందం మాత్రమే కానీ అట్టే ప్రయోజనం లేదు ఉదాహరణకు ఘంటసాల పాడతానని నువ్వు కుర్రాడు వచ్చాడు ఘంటసాలు ఉన్నాడు నువ్వేలా పాడతావు చెప్పమన్నాను నేనైతే దుర్యోధడు ఎలా చేస్తాను ఏకపాత్రాభినయం అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైనా మా సైతం ఆకర్షింపజేసున్నదే సుచతగాక ఇదే ముక్కాములైతే ఎలా యాక్ట్ చేస్తాడు ఒక్కొక్క యాక్టర్కి ఒక పద్ధతి ఉంటుంది ఈ రచన చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్ ఇదే ఎలా చెప్తాడు ఈ రచనా చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించు కురు సార్వభౌముడనైనా నా మానసమును సైతం ఆకర్షింపజేయతగాక ఇదే చెప్తేనే చెప్తే అవురే ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున్న అధక్కరించు చాలా పొడుగు రాశాడు దొంగన కొడుకు ఎవడ చచ్చిపోతుండు కట్టి బాబు పశుపక్ష్యాదులు మేక ఇలాంటిది కుక్క ఇలాంటిది అని అన్నదానికన్నా అక్బర్ సభలోకి బీర్బల్ చాలా ఆలస్యంగా వచ్చాడు ఎందుకు ఆలస్యంగా వచ్చావా అన్నాడు పిల్లలు అల్లరి అన్నాడు అయితే మీరేం అన్నాడు వాళ్ళ సముదాయంతో అన్నాడు వాళ్ళ సముదాయస్తో కూర్చున్న రాహునండి మీకు దాసదాసి జనం ఉంటుంది మీకేం తెలుస్తుంది అంటే అప్పుడు అక్బర్ ఉన్నాడు నేను తండ్రి అవుతాను మీరు కొడుగండి ఎలా ఉంటుందో అన్నాడు నేనేం చెప్తాను తెప్పించారు సుమా దానిదే ఉంది తెప్పిద్దాం అన్నాడు ఏం కావాలన్నాడు అతను చిన్న పేరు పద్మనాభ సినిమాలో మాట్లాడతాడు చూడండి మాట్లాడుతున్నాడు కొన్నాళ్ళలాగా ఏం కావాలి నాకు కుక్క కావాలి అన్నాడు ఏ చెప్తే తెప్పి అడుగు కుక్క ఇలా వచ్చేసింది ఇంకేం నాకు నెమలి కావాలి అన్నాడు నెమలి ఇలా వచ్చేసింది ఇంకేం కావాలన్నాడు నాకు మేకలు కావాలి అన్నాడు అరే చెప్పు ఏం కావాలి నాకు ఉడిత కావాలి అన్నాడు ఉడతం తీసుకురారాడు అన్నాడు ఉడితే ఇలా వచ్చేసింది ఇంకేం కావాలన్నాడు నాకు గుడ్ డ్రింక్ కావాలి అన్నాడు ఇంకేం కావాలన్నాడు నాకు ఏను కావాలి ఇంకేం కావాలండి ఒక చిన్న చెంబు తెప్పించండి ఇంకేం కావాలండి ఆ ఏనుగును ఈ జంబులోకి దించండి అన్నాడు ఇలా పశుపక్ష్యాదులు వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో చెబితే బాగుంటుంది వాద్యములు ఓసారి సర్కస్ కు వెళ్ళాను ఆర్కెస్ట్రా ఇలా వాయిస్తున్నారు నిత్య జీవితంలో నేటి విడిని అనుకరించడం రకరకాల వ్యక్తులు మనకు కనబడుతుంటారు ఒక వ్యక్తిని చూశాను ఆహాయన హాయిన వేస్తే బాగుంటుంది అనుకున్నాను తీరా ఆయన పరిచయం చేసారు నమస్కారం మాస్టర్ బాగున్నారు అన్నాడు ఇంకొక వ్యక్తిని చూశాను ఆ వ్యక్తి చాలా చిత్రంగా మాట్లాడుతున్నాడు నేనే రాజమండ్రి కాకి నేడు విస్తూనే వచ్చినప్పుడు వీడి మధ్యలో నన్ను పట్టుకుని ఏమిరా ఎక్కడ చచ్చావు అన్నాడు నేను ఇంత పెద్దవాడు నేను కూడా చచ్చావా అన్నాడు వీడు ఒక ఆయన బాగా సిగరెట్లు తాగి గొంతు పోయింది గొంతు ఇంకో సిగరెట్ దేరు అంటున్నాడు ఒక వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడారు మిత్రులారా మనం అనేక విషయాల గురించి చర్చించిన తర్వాత అనేక మంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు సిటిజన్ సిఫాయి స్పీక్ ఇన్ తెలుగు తెలుగు ఇంగ్లీషులో లో ఇలా నిత్య జీవితంలో నేటివిటీని అనుకరించడం వల్ల నాటకంలో కానీ సినిమాలో కానీ కొత్త పాత్రలను నటించే అవకాశం కలుగుతుంది

కూర్చుండుకు మా ఇంటి కుర్చీలు లేవన్నారు మీ ఇంట్లో చాలా కుర్చీలు ఉన్నాయి అన్నారు ఆడపిల్లలు వాళ్ళు చాలా చిత్రంగా మాట్లాడుతుంటారు కొంతమంది వాళ్ళు హెడ్డింగ్స్ పెడితే చాలా చిత్రంగా ఉంటుంది నా శ్మశానం వాటికి చదివా అంటే ఎంత భయంకరంగా ఉందండి రచయిత జాషివా గారు

నా విద్యోడ్డు రోజు తెలుగు హాస్ట ఉంచేనా మిస్లేనియస్ కారు శబ్దము స్కూటరు ఏ సందర్భాన్ని బట్టి అవి జోక్స్ లో చెప్పాను ఈ విధంగా మిమిక్రీ సిలబస్ సర్వకళల సమ్మేళనం ఏ ధ్వనినైనా సరే విని గ్రహించి దాన్ని సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టుగా ఆ ధ్వనిని అనుకరించడం అనేది రావాలి అంటారు అవునండి దీంట్లో ఇప్పుడు నిత్య జీవితంలో నేటివిటీని అనుకరించడం అన్నది చాలా ప్రధానమైనటువంటిది వాడు జర్నలిస్ట్ అయ్యి ఉండాలి మిమిక్రీ ఆర్టిస్ట్ ఎంత చేతనంటే సంక్షిప్తం చేయాలి గాంధీ గారు ఉపన్యాసం ఉంది గాంధీ గారు మాట్లాడిన దాన్ని మూడు నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేయాలి కళారూపంలో ఎన్ని ఉన్నాయో అన్నీ అతనికి తెలిసి ఉండాలి అన్నీ చూడాలి పురాణాలు గ్రంథాలు ప్రామాణిక వ్యవహారిక మాండలిక శబ్దము ఇత్యాదులన్నీ తెలిసి ఉండాలి మైమ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండాలి సంగీత జ్ఞానం ఉండాలి ఆల్ సర్ కంబైన్డ్ ఇన్ మిమిక్రీ సర్కస్లో బఫూన్కు సర్కస్ ఫీట్స్ అని ఎలా తెలుస్తాయో కళారంగంలో అన్ని వెలుకోలు తెలియాలి మిమిక్రీ ఆర్టిస్ట్ మరి మిమిక్రీ కళకి వరవడి దిద్దిన కళాకారులుగా మీ అడుగుజాడల్లో ఈనాడు ఈ కళని అభ్యసిస్తున్న భావి తరాల వారికి మీరిచ్చే సందేశం ఏమిటి భూమి ఆకాశం కలిసినట్టుగా ఉంటుంది ఆ అంచేసరికి కొన్ని వేల మైళ్ళు దూరం వెళుతుంది అనంతమైన కళాకారుడు తన కళ పట్ల ఎప్పుడూ తృప్తి చెందకూడదు తృప్తి చెందితే వాడు ఆ రోజు ఫినిషన్ నా భావం అండి ఫ్రమ్ సమ్ పీపుల్ యూ లెర్డ్ వాట్ టు డూ ఫ్రమ్ అదర్స్ యు లెర్న్ వాట్ నాట్ టు డూ అని చేత మిమిక్రీలో సింప్లిసిటీ చాలా అవసరం ఎదుటివాడు ఏం చెబుతున్నాడు అతనిలో మనం ఏం నేర్చుకోవాలన్నది చాలా ప్రధానమే కానీ వాడికైనా మనం గొప్ప అని అనుకోకూడదండి ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే యూ మస్ట్ ఫీల్ దట్ ఆర్ ఎ స్టూడెంట్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఫర్ ఎనీబడి ఆర్ ఫర్ మీ ఆర్ ఫర్ మై స్టూడెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ధ్వని ఒక్కసారి విని అనుకరించేవాడినని ప్రతి ధ్వని కానీ లేదా ప్రతి వ్యక్తిని కానీ వారి విలక్షణమైన పద్ధతిలో అనుకరించడానికి వెనువెంటనే ప్రయత్నించేవాడినని అన్నారు మరి ఈ విధంగా వెంటనే అనుకరించలేని ఔత్సాహిక కళాకారులకి మీరిచ్చే సూచన ఏమిటి ఔత్సాహిక కళాకారులకు మిమిక్రీ గురించి ఎక్కడ ఏమైనా ఉందే అని ప్రపంచంలో అన్ని పట్టణాల్లో వెతికాను ఎక్కడ ఏం దొరకపోవడం వల్ల సిలబస్ నేను రాశాను మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయ్యి ఉండాలన్నాను బహుపాత్ర అభినయం తెలియాలన్నాను వెంటలా క్యూజన్ తెలియాలన్నాను ఏకపాత్ర అభినయం తెలియాలన్నాను ధ్వని అనుకరణలో ఏడు భాగాలు ఒకటి రాజకీయ నాయకులను అనుకరించడం నటీనటులు గాయకులు గాయనిమణులు మరియు డాన్సర్స్ అనుకరించడం ఇది రెండవది మూడవది కవులను పండితులను విమర్శకులను రచయితలను అనుకరించడం నాలుగు పశుపక్షాదులను అనుకరించడం ఐదు వాద్యములను అనుకరించడం ఆరు నిత్య జీవితంలో నేటివిటీని అనుకరించడం ఇవి ఏడు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు విమానము స్కూటరు సైరన్ కారు ఇత్యాదులన్నీ కూడాను అతనికి మైంకళ తెలియాలి జర్నలిజం తెలియాలి షార్ట్ హ్యాండ్ తెలియాలి ఫోక్ ఫామ్స్ అన్నీ తెలియాలి అలా తెలిస్తే కళాకారుడికి అన్ని విషయాలు మిమిక్రీ సర్వకళల సమ్మేళనం ఇది స్వరవంచనా అరవై నాలుగు కళల్లో ఉంది దానికి ఇవన్నీ ఉంటే చాలా తోడ్పడుతుంది అనేటువంటి భావంతో పురాణాలు తెలియాలి ఫోక్ ఫామ్స్ అన్నీ తెలియాలి అన్నాను సర్కస్లో బఫూన్కు సర్కస్ ఫీడ్స్ అన్ని ఎలా తెలుస్తాయో కళారంగంలో అన్ని మెడుకోలు మిమికరీ ఆర్టిస్ట్కు తెలియాలి ఇది తెలిస్తే కనీసం అతనికి చక్కని మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది